టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబుకు ఇండియాలో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. నట శేఖరుడి వారసుడిగా ఎదిగిన ఫ్రెండ్స్ తో పనిచేయాలని నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా డైరెక్టర్లు హీరోయిన్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటిది తన ఫేవరెట్ దర్శకుల్లో ఒకడైన మణిరత్నం తో పనిచేసే అవకాశం వచ్చినా మహేష్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అన్న దానిపై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సమాధానం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రిందట పొన్నియన్ సెల్వన్ అనే పేరుతో ఓ భారీ హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మణిరత్నం ముందుకొచ్చాడు. మహేష్ బాబు, అనుష్క శెట్టి, విజయ్, విశాల్ ప్రధాన తారాగణంగా దీనిని తెరకెక్కించేందుకు మణి సిద్ధమయ్యాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవటంపై రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. మహేష్ డేట్లు అడ్జస్ట్ కాలేదని, విశాల్ అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటుండగా మిగిలిన ఇద్దరు టాప్ హీరోలు ఇందులో నటించేందుకు సుముఖత చూపడం లేదని, కథ చాలా రిస్కీగా ఉండడంతో కాస్టింగ్ ఒప్పుకోలేదని ఇలా ఏవేవో చెప్పుకున్నారు. అయితే తాజాగా దీని వెనకున్న అసలు కారణమేంటో చెప్పేశాడు ప్రముఖ రచయిత జయమోహన్. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో సినిమాలో చాలా వరకు షూటింగ్ దేవాలయాల్లో చిత్రీకరించాల్సి ఉంది. అయితే తమిళనాడులో చాలా గుళ్ళు ఉన్నప్పటికీ ఎవరూ షూటింగ్ కి సహకరించలేదు. దీంతో ప్రత్యేక సెట్లు వేయించి ఖాళీ చేద్దామని మణి భావించాడు. సినిమాలు మొత్తం 200 కోట్లతో తెరకెక్కిద్దామని అనుకున్నాం, కానీ సెట్ల కోసమే బడ్జెట్ 50 కోట్లు అవుతుందని తేలింది. అందుకే ప్రాజెక్టును ఆపేయాల్సి వచ్చిందని జయమోహన్ వివరించాడు. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమేనా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకు ఎంత ప్రాణమో, బుజ్జి అంటే కూడా అంతే ప్రాణమో. మన ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి?